పక్క నియోజకవర్గాలకు పోవడం అలవాటైంది. అది ఇప్పుడు కాసువాడ నరసరావుపేట తీసుకెళ్ళి ఎందుకు వేశారు, సత్తెనపల్లి వైపుకి, రాయపాటి, గుంటూరు తీసుకెళ్లి నరసరావుపేట ఎందుకు వేశారు? కానీ తెలుగుదేశం పార్టీలో ఇలా చేర్చుకోవడం అనేది చేరికలు, అంటే చేరికలు అనేది కామన్ రాజకీయ పార్టీ. ఎందుకంటే మొన్న గుంటూరు చూసుకుంటే రాయపాటి సాంబశివరావు ఆయన ఓపెన్ గానే మాట్లాడాడు, నాలోకలోని తీసుకొస్తే గనక నేను ఊరుకోను, నేను ఇండిపెండెంట్ గా అయినా బరిలోకి దిగి నా సత్తా ఏంటో చూపిస్తానని. కేసీఆర్ నాని కూడా మన అదే మాట మాట్లాడారు, ఒకవేళ తేడా వస్తే నేను ఇండిపెండెంట్ గా దిగైనా నా సత్తా. అంటే ఎవరి కాళ్ళు ఇలా బెదిరించేస్తున్నారు, మీరు గనక చేరికల ద్వారా కొత్త తీసుకొచ్చి మాకు కొంపడి పెడితే గనక మేము ఊరుకోమని. ఏంటి చంద్రబాబు గారి పరిస్థితి అదే కనుక జరిగితే ఇప్పుడు జోక్ ఏంటంటే పాల దాంట్లో అసంతృప్తి ఉందని ఈ అసంతృప్తిని కవర్ చేస్తున్నాడు. రాయపాటి రాజకీయ సన్యాసం ప్రకటించడమే కాదు ఈ మార్నింగ్ ఇచ్చారు. ఇది ఏ పేపర్ రాసింది చెప్పండి, ఈనాడు జ్యోతి రాసిందా? వాళ్ళు రాయరు. రెండోది అతను తాడికొండ నియోజకవర్గానికి ఈయన క్యాండిడేట్ పేరు కూడా చెప్పేసి అతనే అన్నాడు. ఆల్రెడీ శ్రవణ్ కుమార్ అక్కడ ఉన్నాడు, కొలకపూడి శ్రీనివాస్ గారు ఒక తిరుగుతున్నాడు, పాపం మన కృష్ణాంజనేయులు గారు పక్కన ట్రై చేస్తున్నాడు, ఆ తర్వాత మాణిక్యాలరావు కావాలనుకుంటున్నాడు. అక్కడ ఇప్పటికే 60 మంది తెలుగుదేశంలో ఉన్నారు, పైగా మళ్ళీ ఈయన చెప్పిన మనిషే కావాలి. ఇలా అబ్బాయి ఇవ్వాలని చెప్పి ఈయన చెప్పాడు, మా అబ్బాయికి ఇవ్వాలని. ఇది ఇక్కడ ఏ ప్రాతిపదిక ఉంది ఇక్కడ? అదే కదా, అంటే అక్కడ కూడా ఉన్నాయి కదా, ఎక్కడో ఎందుకు ఇక్కడ రాస్తున్నారు కరెక్ట్. మరి తెలుగుదేశం నుంచి వచ్చి నలుగురు